నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాల్లో కలకలం. వైరస్ బారిన పడిన సిబ్బంది, రెండు ప్రధాన ఆసుపత్రుల ల్యాబ్లు మూసివేత. నిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి, నేడు ఫైనాన్స్ వ్యాపారి. ప్రశాంత నగరంలో కిడ్నాప్ కలకలం. నాడు కలకల, నేడు వెలవెల. ఆనందం ఆహ్లాదం పంచే పార్కులపై కరోనా దెబ్బ. పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటండి. సాగర తీరంలో మొక్కలు నాటిన విజయసాయి మంత్రి అవంతి. ప్లాస్టిక్ నిషేధంపై ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్తోనే అవగాహన. సాగర తీరంలో విశేషంగా ఆకట్టుకుంటున్న ప్లాస్టిక్ బాటిల్ చేప. ఇక వార్తల్లోనే వివరాలకు వెళ్దాం. నిన్న ఈఎన్టీ హాస్పిటల్, నేడు కేజీహెచ్. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ల్యాబ్ టెక్నీషియన్లు కరోనా బారిన పడ్డారు. దీంతో విశాఖ జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణపైన నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఈఎన్టీ ఆసుపత్రుల్లో ల్యాబ్ మూతపడి కరోనా నిర్ధారణ పరీక్షలు నిలిచిపోగా తాజాగా కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్ను మూసేశారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి కాటు కరోనా వారియర్స్గా పిలువబడే వైద్య సిబ్బందికి తప్పడం లేదు. విశాఖ జిల్లాలో పలువురు వైద్య సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డారు. అనుమానితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ల్యాబ్ టెక్నీషియన్లు వైరస్ బారిన పడటంతో రెండు ప్రధాన ఆసుపత్రుల్లో ల్యాబ్లు మూతపడ్డాయి. ఇటీవల ఈఎన్టీ ఆసుపత్రి ల్యాబ్లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో రెండు రోజులుగా ల్యాబ్లు మూసివేసి మిగిలిన వైద్య సిబ్బంది హోం క్వారంటైన్కు వెళ్లారు. తాజాగా ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్లో కరోనా కలకలం రేపింది. కేజీహెచ్లో కరోనా పరీక్షలు నిర్వహించే వైరాలజీ ల్యాబ్లో ముగ్గురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 20 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు వైరాలజీ విభాగాన్ని మూసివేసి శానిటైజ్ చేస్తున్నారు. రెండు ప్రధాన ఆసుపత్రుల్లో ల్యాబ్లు మూతపడటంతో విశాఖ జిల్లాలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. నిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి, నేడు ఫైనాన్స్ వ్యాపారి. ప్రశాంత విశాఖ నగరంలో కిడ్నాప్ విఫల యత్నాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారికి కిడ్నాప్ చేసి విడిచిపెట్టిన దుండగులు తాజాగా ఫైనాన్స్ వ్యాపారిని కిడ్నాప్ చేసి కత్తితో గాయపరిచి సర్వం దోచుకుని వదిలేశారు. ఈ రెండు సంఘటనలు విశాఖ నగరం నడిబొడ్డున జరగడంతో ముసుగులతో కిడ్నాప్కు పాల్పడుతున్న ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రశాంత విశాఖ నగరంలో కిడ్నాప్ ఉదంతాలు కలవరాన్ని రేపుతున్నాయి. ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసిన దుండగులు తాజాగా ఫైనాన్స్ వ్యాపారిని కిడ్నాప్ చేశారు. నగరం నడిబొడ్డున ద్వారకానగర్ జంక్షన్లో ఫైనాన్స్ వసూలుకు వచ్చిన వ్యాపారి లాలం అప్పలరాజును మొహానికి ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. నగర శివారు ప్రాంతానికి తీసుకువెళ్లి కత్తితో దాడి చేశారు. వ్యాపారి వద్దనున్న నగదు నగలు దోచుకొని వదిలేశారు. ప్రస్తుతం ఫైనాన్స్ వ్యాపారి అప్పలరాజు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. 3 రోజుల వ్యవధిలోనే 2 కిడ్నాప్ సంఘటనలు చోటు చేసుకోవడంతో నగర పోలీసులు ముసుగు ముఠాపై నిఘా పెంచారు. కేసు నమోదు చేసుకున్న పోర్టు టౌన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆహ్లాదాన్ని పంచే పార్కులు కరోనా దెబ్బతో మూతపడ్డాయి. నిత్యం సందడిగా ఉండే ఉద్యానవనాలన్నీ కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. సందర్శకులు పర్యాటకులతో బిజీగా ఉండే పార్కులు పెట్ట మనిషి లేక వెలవెలపోతున్నాయి. ఇంటిల్లిపాది సంతోషంగా గడిపేందుకు అవకాశం లేకుండా పోయింది. తెల్లవారుజామున జాగింగ్ చేసేందుకు కూడా వీలు లేకుండా కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపించింది. నిత్యం వాకర్స్, సందర్శకులు, పర్యాటకులతో కలకల్లాడే విశాఖ సెంట్రల్ పార్కులో నెలకొన్న పరిస్థితిపై ఏసీటీ స్పెషల్ ఫోకస్. విశాఖ నగర నడిబొడ్డున ఉన్న వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ను ఇటీవలే కోట్లాది రూపాయలతో సర్వాంగ సుందరంగా అభివృద్ధి పరిచారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో సువిశాలంగా 22 ఎకరాల్లో పార్క్ను తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులో ఉంచారు. నగర శివారు ప్రాంతానికి జైలును తరలించాక విశాలమైన ఈ స్థలాన్ని అందమైన పార్క్గా తీర్చిదిద్దారు. భారీ వృక్షాలు, పచ్చని మొక్కలతో ఆహ్లాదకర వాతావరణం ప్రజలను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. దీంతో పాటు ఉద్యానవనంలో అభివృద్ధి చేసి ప్రత్యేక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో 3వ అతిపెద్ద మ్యూజికల్ ఫౌంటైన్ ఉండడం ఈ ఉద్యానవనానికి ప్రత్యేక ఆకర్షణ.
దాదాపు ఎకరా విస్తీర్ణంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు ఆకట్టుకునేలా దీన్ని ఏర్పాటు చేశారు. సైక్లింగ్, వాకింగ్ ట్రాక్, యోగా కేంద్రం, బోన్సాయి వృక్షాల ఉద్యానవనం, పూల తోటలు వంటివి ఈ పార్కులో ఏర్పాటు చేశారు. నిత్యం వయోభేదం లేకుండా నగరవాసులు, పర్యాటకులు కుటుంబ సమేతంగా ఈ పార్కులో సేద తీరడంతో పాటు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పొందేవారు. వీటన్నిటినీ కరోనా మహమ్మారి తారుమారు చేసింది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి పార్క్ నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపింది. గతంలో మాదిరిగా ఆటలాడేందుకు పిల్లలు లేరు. వాకింగ్, రన్నింగ్, వ్యాయామం చేసేందుకు ఎవరూ పార్కు రావడం లేదు. కరోనా నిబంధనల నేపథ్యంలో మొత్తానికి పార్క్ వెలవెలబోతోంది. అయినా కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఈ తరుణంలో సామాజిక దూరం పాటించేలా కనీసం జాకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే కోవిడ్-19 వల్ల చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఏంటంటే కొంచెం నెగిటివిటీ మనలో పెరిగిపోతుంది. ఇంట్లో ఉండడం వల్ల అలోన్గా స్పెండ్ చేయాలి, ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు స్పెండ్ చేయాలంటే కొంచెం పాజిటివిటీ పెరిగి మనలో కొంచెం పాజిటివ్గా ఉండి కరోనాని ఫైట్ చేయడానికి మనకు కొంచెం స్ట్రెంత్ అనేది వస్తుంది. అది కానీ కొంచెం ఓపెన్ ప్లేస్ చేసి కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉన్నా అంటే గుంపులు లేకుండా జనాలు కొంచెం ఇద్దరు ముగ్గురు ఉండేటట్టయినా ఓపెన్ చేసి రెస్ట్రిక్షన్స్ పెట్టి కొంచెం ఓపెన్ చేస్తే బాగుంటుంది. దానివల్ల ఏంటంటే మన మైండ్ కూడా కొంచెం పాజిటివ్ ఉండడం వల్ల మనం కూడా కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వడానికి తర్వాత పాజిటివ్గా ఆలోచించడానికి మనకు చాలా హెల్ప్ అవుతుంది. కాకపోతే దీని రెస్ట్రిక్షన్స్ కొంచెం ఎత్తేసి కొంచెం అంటే మరీ అంత జనాల్లో ఫుల్గా కాకుండా తక్కువ మంది ఉండేటట్టు అలో చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. దానివల్ల ఏంటంటే మనకి కనీసం బయట వాళ్ళని కాకపోయినా మన సిటీలో ఉన్న వాళ్ళైనా అలో చేస్తే చాలా మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ సముద్ర కోత నివారించేందుకు దోహదపడే మొక్కల పెంపకంపై ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపాలని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. విశాఖ సాగర తీరంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రశాంత విశాఖ నగరం పారిశ్రామిక ప్రాంతం కావడంతో కాలుష్యం పెచ్చుమీరుతోంది. దీనికి తోడు విపత్కర వాతావరణ పరిస్థితుల కారణంగా సాగర తీరం కోతకు గురవుతోంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు విశాఖ సాగర తీరంలో సన్రైజ్ సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసులు సాగర తీరంలో విరివిగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలను పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో మొక్కలు కీలక భూమిక పోషిస్తాయని అన్నారు. వాతావరణ పరిస్థితులను చక్కదిద్దే మొక్కలు ఒక్క విశాఖ జిల్లాలోనే 2 కోట్లు నాటాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆయన ఒక సందేశం ఇచ్చారు, అధికారులకు ఆదేశం ఇచ్చారు. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు పెంచి ఆంధ్ర రాష్ట్రాన్ని కేరళలో ఎలాగైతే పచ్చంగా కళకళలాడుతూ కనిపిస్తుందో అదే రకంగా రాజబాబు గారు గతంలో ఇక్కడ బీచ్లో కొబ్బరి చెట్లు నాటించారు. ఇప్పుడు ఈ యొక్క నౌపాక అనేటటువంటి ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. ఇది దీన్ని చాలా ఒక సిస్టమేటిక్గా సైంటిఫిక్గా ఎంత దూరంలో ఎంత మొక్కేయాలి, బీచ్ వ్యూ పోకుండా పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేటటువంటి ఈ వాతావరణం కానీ ఈ వ్యూ కానీ దెబ్బతినకుండా దాన్ని మొక్కలు నాటి దాన్ని 10 సంవత్సరాల పాటు ఆయన పెంచడం కూడా జరుగుతుంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మొత్తం విశాఖపట్నం బీచ్ అంతా కూడా ఆయన మరి మిగతా ఎవరైనా కూడా ముందుకొస్తే, కొన్ని ట్రస్ట్లు ఏదైనా కానీ ముందుకొస్తే వాళ్ళందరి ఆధ్వర్యంలో విశాఖపట్నాన్ని నిజంగా మంచి హెల్త్ సిటీగా, మంచి హెల్తీగా ఉండేటటువంటి సిటీగా, ఉన్నటువంటి టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు తగ్గించేలా చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ మొక్క కూడా మరి ఇప్పుడే చెప్తున్నారు ప్రజలు మిగిలిన దేశాల్లో ఉందని. ఎందుకంటే విశాఖపట్నంలో చాలా అందమైన సముద్ర తీర ప్రాంతం ఉన్నా కూడా వెదర్ కొంచెం మనకి సల్టరీగా ఉంటుంది ఇక్కడ. దానివల్ల కొంత ఇక్కడికి వచ్చే పర్యాటకులు కొంత ఇబ్బంది పడేవాళ్ళు గతంలో. ఇంకా రాబోయే రోజుల్లో ఈ సముద్ర తీర ప్రాంతంలో బీచ్లో కనుక మొక్కలు మెరిగితే వాళ్ళకి ఎండాకాలం వచ్చినా ఎంత ఎండలో ఉన్నా కూడా మరి అల్ట్రావైలెట్ రేస్ రావు, సల్టరీనెస్ కూడా తగ్గుతుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి మరి చాలా మంచి పరిణామం పర్యాటక పరంగా మాకని తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బీచ్కి సూట్ అయినటువంటి స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఒక 2 ప్యాచెస్లో ఈ ప్లాంటేషన్స్ టేకప్ చేసి దీని ముందు ప్రాపర్గా సంరక్షించడం, తద్వారా మళ్ళీ ఎక్స్టెన్షన్ అండ్ అలాంగ్ ద బీచ్ రోడ్ వేసినట్లయితే బీచ్ ఇరోజన్ కానీ ఎక్కువ మంది ఈవినింగ్ టైమ్స్లో
మనకి డ్యూరింగ్ ద డే టైమ్ ఆల్సో బీచ్కి వచ్చేటప్పుడు ఇప్పుడు కరోనా వల్ల తక్కువగా ఉన్నప్పటికీ కూడా నార్మల్ డేస్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి వ్యూ ప్రాపర్గా బీచ్ వ్యూతో పాటు షేడ్ తర్వాత యూవీ రేడియేషన్ నుంచి ప్రొటెక్షన్ అన్ని విధాలుగా కూడా ఈ స్పీషీస్ చాలా రోబస్ట్గా ఉంటుంది కాబట్టి దీన్ని టేకప్ చేయడం జరిగింది. ప్లాస్టిక్ నియంత్రణకు జీవీఎంసీ వినూత్న ఆలోచన చేసింది. సందర్శకులతో రద్దీగా ఉండే బీచ్ రోడ్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో ఆకర్షణీయంగా రూపొందించిన తల్లి పిల్ల చేపల నమూనాలను ఏర్పాటు చేసింది. ఇవి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సృజనాత్మకత, సామాజిక స్పృహ ఉండాలే గాని వ్యర్థాలతోనూ అద్భుతాలు సృష్టించవచ్చు. దీనిని జీవీఎంసీ ఉద్యానవన విభాగం చేతల్లో నిరూపించింది. ప్లాస్టిక్ వినియోగం నిషేధం అమలులో భాగంగా ప్లాస్టిక్ అనర్థాలపై ప్రజలకు సామాజిక స్పృహ కలిగించే దిశగా ఓ ఆలోచన చేసింది. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా అమలు చేసింది. బీచ్ రోడ్డు యోగా విలేజ్కు ఎదురుగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో తల్లి పిల్ల చేపల ఆకృతితో కళాఖండాలను ఆవిష్కరించింది. పెద్ద బొమ్మకు 6100 బాటళ్లు, చిన్న బొమ్మకు 3300 బాటిళ్లు వినియోగించింది. రాత్రి సమయంలో ఆకర్షణీయంగా కనిపించేందుకు వీటికి ప్రత్యేక లైట్లను సైతం అమర్చింది. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా పర్యావరణానికి జరిగే నష్టాన్ని తెలియజేస్తూ బోర్డును కూడా పెట్టింది. నిత్యం పోగవుతున్న ప్లాస్టిక్ బాటిళ్లలో కేవలం 10% మాత్రమే రీసైక్లింగ్ అవుతుండగా మిగిలినవి భూమిలో కలిసిపోయి పర్యావరణ వినాశనానికి కారణమవుతున్నాయి. దీంతో థింక్ బిఫోర్ డ్రింక్ అనే నినాదంతో వీటిని ఏర్పాటు చేశారు. వీటి కోసం స్క్రాప్ దుకాణాల నుండి సేకరించిన 9400 బాటిళ్లను వినియోగించారు. సందర్శకులు వీటి వద్ద సెల్ఫీలు దిగుతూ ఆనంద పరవశులవుతున్నారు. వీటి ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎన్విరాన్మెంట్ కోసం ఒక అవేర్నెస్లా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్. బీచ్ రోడ్లో పెట్టారు. తర్వాత ఏంటంటే నైట్ టైంలో దీనికి లైటింగ్ అనేది యాడ్ చేస్తే ఇంకా అట్రాక్షన్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఐ విష్ గవర్నమెంట్ ఆల్సో షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్. చూడటానికి ఇట్స్ రియలీ ఆసమ్. చిల్డ్రన్ ఆల్సో దే ఆర్ లైకింగ్ ఇట్ అండ్ మోర్ ఓవర్ చిల్డ్రన్ ఆల్సో విల్ గెట్ ద అవేర్నెస్ టు నాట్ టు వేస్ట్ ద ప్లాస్టిక్ బాటిల్స్. సో సింప్లీ దే కెన్ అండర్స్టాండ్ దస్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్. మోర్ ఓవర్ ఇట్స్ అట్రాక్టబుల్. కరోనా దెబ్బకు కోర్టులు మూతపడ్డాయి. అత్యవసర కేసులకు మాత్రమే ఆన్లైన్లో పరిష్కారం సూచిస్తున్నారు. కేసుల విచారణ లేక న్యాయవాదులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కష్టకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు న్యాయవాదుల సంక్షేమ నిధి నుండి 25 కోట్ల రూపాయలు మంజూరు చేసి వారికి అండగా నిలిచింది. ఎన్నికల హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లా నేస్తం కింద న్యాయవాదుల సంక్షేమ నిధికి 100 కోట్ల రూపాయలు కేటాయించారు. కాగా ప్రస్తుతం కరోనా దెబ్బకు కోర్టులు మూతపడ్డాయి. కేసుల విచారణ లేక న్యాయవాద వృత్తిపైనే జీవనం సాగించే న్యాయవాదులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా న్యాయవాదుల సంక్షేమ నిధి నుండి 25 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న న్యాయవాదులకు అండగా నిలిచారు. మాట తప్పని మడమ తెప్పని ముఖ్యమంత్రిగా వారి ప్రశంసలు అందుకున్నారు. నిధుల మంజూరు పట్ల వైసీపీ లీగల్ సెల్ విభాగం జిల్లా అధ్యక్షులు సేనాపతి అప్పారావు హర్షాన్ని వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో న్యాయవాదులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. మరి రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది మరి పేద ప్రజలకు కానీ లేదా ఇతర పథకాల్లో రైతులకు కానీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. మరి అదేవిధంగా మరి ఇప్పుడు జూనియర్ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లా నేస్తం కింద ప్రతీ నెల 5000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ మేరకు మార్చి నుంచి మరి జూన్ వరకు కూడా నిధులు కూడా కేటాయడం జరిగింది. అలాగే న్యాయవాదులందరూ కూడా 100 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఏదైతే ఇప్పుడు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 100 కోట్లు కేటాయిస్తామని చెప్పి అందులో భాగంగా కేటాయించి 25 కోట్లు రిలీజ్ కూడా చేయడం జరిగింది. అంటే ఇన్ని సంక్షేమ చేపట్టిన మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలోనే మరి ఎంతో అందరికన్నా మిన్నైన ముఖ్యమంత్రిగా చాటి చెప్పుకున్నారు. అలాగే మరి భవిష్యత్తు కాలంలో ఇంకా అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ప్రవేశపెట్టడానికి ఆయన అంతా ఉన్నారు. ఆయన ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిందంతా 90% పూర్తి చేశారు. మాట తెప్పకుండా మడవ తెప్పకుండా ఏదైనా ఒక మాట అన్నారంటే ఆ మాట మీద నిలబడిన వ్యక్తి
మహోన్నత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకున్నాం. మరి అందరి తరపున న్యాయవాదులందరూ తరపున మరియు జూనియర్ న్యాయవాదుల తరపున మేము ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా రాష్ట్రాన్ని పురోభివృద్ధికి తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధి గురించి నిరంతరం పరుగులు పెట్టిస్తున్నారు. మరి ఆయనకు మాత్రం ఈ అందరూ కూడా న్యాయవాదులు కానీ మిగతా రాష్ట్ర పేద ప్రజలు కానీ రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మా వంతు మరి మేము అంతా ఆయనకు అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ కార్యక్రమాలు సరే ఇప్పుడు యావత్ జనాభా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. గతంలో మాదిరిగా ఏదో మాట చెప్పేసి మళ్ళీ దాన్ని మర్చిపోవడం లేకపోతే దానికి ఏదైనా పేపర్ వర్క్ తీసుకొచ్చి దాన్ని ఆఫ్ చేయడం జరిగింది కాకుండా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని ప్రత్యేకంగా పోషించినటువంటి మహోన్నత వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మొత్తం రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. విశాఖ ఏజెన్సీలో కలుషిత ఆహారం కలకలం రేపింది. 70 మంది గిరిజనులను అస్వస్థతకు గురి చేసింది. వీరిలో 6 పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అస్వస్థతకు గురైన వారు పాడేరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన ఆవు మాంసం తినడం వల్ల వీరంతా అస్వస్థత గురైనట్లు వైద్యులు చెబుతున్నారు. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం జి మాడుగుల మండలం గడుతురు పంచాయతీ మలకపాలెంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. విషాహారం తిన్న 70 మంది గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని హుటాహుటిన పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన ఆవు మాంసాన్ని తిన్నట్లు చికిత్స చేస్తున్న వైద్య బృందం గుర్తించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని పాడేరు ఎమ్మెల్యే కొట్టగూలి భాగ్యలక్ష్మి అధికారులకు సూచించారు. జిల్లాపై కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. వైరస్ రక్కసి మరింత బలాన్ని పుంజుకొని ప్రజలపైన పంజా విసురుతోంది. రికార్డు స్థాయి కేసుల నమోదుతో జిల్లా వాసులను గజగజ వణికిస్తోంది. పాజిటివ్ కేసులను పెంచడమే కాకుండా మరో ఇద్దరిని పోటను పెట్టుకుంది. తాజాగా 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 140 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం. దీంతో కోవిడ్ బాధితుల సంఖ్య 1663 చేరింది. జిల్లాపై కరోనా పగబట్టింది. 4 రోజుల కిందట తగ్గినట్లే తగ్గి ఇప్పుడు మళ్లీ విజృంభించేసింది. శాంతించిందని కాస్త ఊరట చెందిన ప్రజల్లో రికార్డు స్థాయి కేసుల నమోదుతో మళ్లీ టెర్రర్. కూరలు చాస్తూ పంజా విసురుతోంది. విలయతాండవం చేస్తూ కేసుల సంఖ్యను భారీగా పెంచుకుపోతోంది. జిల్లా అంతటా విస్తరిస్తూ ప్రతాపం చూపిస్తోంది. తాజాగా 140 మందికి సోకి బాధితుల సంఖ్యను 1663 చేర్చింది. వీరిలో 767 మంది డిశ్చార్జ్ కాగా 883 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 2 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 13 చేరింది. కొత్త కేసుల్లో ఒక్క జోన్3 పరిధిలోనే 29 కేసులు నమోదయ్యాయి. అనకాపల్లి, వాల్తేరుల్లో 6, ఎండాడలో 5, వేపగుంటలో 2, భీమిలి, వేములవలస, ఎంవీపీ కాలనీ, లంకెలపాలెం, స్టీల్ ప్లాంట్, తాటిచెట్లపాలెంలో ఒక్కొక్కరు చెప్పున వైరస్ బారిన పడ్డారు. ఏపీ టిడ్కో హౌసింగ్ ప్రాజెక్టులో లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఏ ప్రాంతాల్లో డిమాండ్ ఉంది, హౌసింగ్ శాతం ఎంత పూర్తయింది అనే అంశాలపైన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జీవీఎంసీ జోనల్ కమిషనర్ అలాగే అధికారులతోనూ ఓ సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు. సమావేశం అనంతరం టిడ్కో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. టిడ్కో హౌసింగ్ను ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్ను అనుగుణంగా లబ్ధిదారులకు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 90% పూర్తయిన ఇళ్లను 6 నెలల్లోగా అప్పగించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. హౌసింగ్కు ఆసక్తి చూపని వారికి ఇప్పటికే కట్టిన డీడీలను వాపసిస్తున్నామని చెప్పారు. సమావేశంలో అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. హౌసింగ్ యూనిట్స్ అన్ని విశాఖపట్నం ప్రాంతం గారి, గాజువాక ప్రాంతం గారి, డిమాండ్ బేస్డ్ ఎక్కడైతే టేకప్ చేశామో అక్కడ ఈరోజు మనం డిమాండ్ ప్రతి చోట ఉందా లేదా అన్నది అసెస్ చేసుకోవటం జరిగింది. ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ కంపల్సరీగా ఏపీ టిడ్కో హౌసింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే డిమాండ్ లేదు, ఇంకా లబ్ధిదారులు ముందుకు రావటం లేదు అక్కడ దగ్గర పనులు ఆపేయటం జరుగుతుంది. డిమాండ్ ఉన్న చోట తప్పకుండా పనులు పూర్తి చేసి వాళ్ళకి అందజేసే కార్యక్రమం పెడుతున్నాం. ఈరోజు మీటింగ్లో కూడా లబ్ధిదారులు మరి వాళ్ళు కంట్రిబ్యూట్ చేయాల్సిన కవతాలు ఎంతైతే ఉన్నాయో అవన్నీ ఇస్తామని హామీ చేసినంత వరకు రికార్డ్ చేసుకున్నాము. సో
ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ కంపల్సరీగా కంప్లీట్ చేసి మొత్తంలో తీస్తాం. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 సెంట్ల ఇంటి స్థలం కేటాయించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోని కృష్ణ డిమాండ్ చేశారు. పెందుర్తి మండల ప్రజా పరిషత్ అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బోని కృష్ణ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరహాలోనే జగన్మోహన్ రెడ్డి సర్కారు కూడా సొంత ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 సెంట్ల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15వ తేదీన జరిగే ఇళ్ల పట్టాల పంపిణీలో ఈ మార్పు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మేము ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పేసి ఒక మరి బోటకమైనటువంటి మాటలు చెప్తూ ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు. మరి సెంటు భూమి సెంటు పావు భూమిలో ఈరోజు సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి అంటే మీరు ఉంటున్న ఇల్లు 100 ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటారా? మీరు మేము సామాన్యులు బహుజనులు సెంటు పావున ఇల్లు కట్టుకోవాలా? ఒక బాత్రూమ్ ఎక్కడ ఉంటుంది? కిచెన్ రూమ్ ఎక్కడ ఉంటుంది? లేకపోతే పడుకునే రూమ్ ఎక్కడ ఉంటుంది? అసలు ఏంటి, అసలు ఇల్లు ప్లాన్ ఏంటి? మీ ఆలోచన ఏంటి? మాకు తాటతాళం చేయాలని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము బహుజన సమాజ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మా అధినేత్రి మరి ఉత్తర భాషలో ఏ విధంగా అయితే పంపిణీ చేసిందో భూ పంపిణీ, అలాగే చదువుకున్న వాళ్ళకి ఎన్నో పథకాలు ఉద్యోగాలు, మరి అనేక ఇల్లు స్థలాలు అక్కడ 5 సెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఎందుకు 5 సెంట్లు ఎవరు? వీళ్ళు 50 ఎకరాలు ఎందుకు సేకరించారు? ఎవరికి కట్టబడడానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తున్నాం, పేదల బహుజనుల పక్షాన మేము చెప్తున్నాం. బహుజన సమాజ్ పార్టీగా 5 సెంట్లు ప్రతి కుటుంబానికి ఇవ్వండి. ఎలాగ పోస్ట్ పోన్ చేశారు కాబట్టి వచ్చే నెల ఆగస్టు 15కి మీరు ఇస్తా ఉంటున్నారు కాబట్టి అది సవరించండి. రాష్ట్ర ప్రభుత్వం 104, 108 అంబులెన్సుల ద్వారా ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని అరబిందో చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ సాయిరాం స్వరూప్ అన్నారు. విశాఖ జిల్లాకు కేటాయించిన 104, 108 వాహనాలు ఇటీవల ప్రారంభం కావడంతో విశాఖలో కార్యకలాపాల పరిశీలనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీలతో రూపొందించిన ఈ వాహనాలు ప్రజల ఆరోగ్యాలను కాపాడడంలో దోహదపడతాయన్నారు. అలాగే కరోనా రోగుల కోసం ప్రత్యేక అంబులెన్సులు కూడా రూపొందించడం జరిగిందని స్వరూప్ గుర్తు చేశారు. నేను చెప్పలేదనుకుంటా, ఐఎమ్ సాయిరామ్స్. మళ్ళీ ఎక్కడ ప్రపంచంలో కూడా కనీ విని ఎరుగని రీతిలో మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి కన్నా ఒక మెట్టెక్కి ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలి, ప్రపంచంలో లేని విధంగా ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క అడవి ప్రాంతానికి, ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతానికి ఒక అంబులెన్సు కేవలం 25 నిమిషాల్లో చేరి ఆ ప్రాణాన్ని కాపాడటానికి, దగ్గరున్న హాస్పిటల్ లేకపోతే మెరుగైన హాస్పిటల్ మెరుగైన చికిత్సకు దూరం ఎంత దూరమైనా తీసుకెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వారు. మన విశాఖపట్నం జిల్లా కంటే ఇది విశాఖపట్నం జోన్ అండి. ఈ జోన్లో 3 డిస్ట్రిక్ట్స్ వస్తాయి, శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ విజయనగరం. మనకి విశాఖపట్నంలో మనకి టోటల్గా 43 అంబులెన్సులు 108 ఉన్నాయండి. అదేవిధంగా 42 104 వెహికల్స్ ఉన్నాయి, MMUs ఉన్నాయి. అంబులెన్సెస్ ఎక్స్పాన్షనే కాకుండా కూడా, కొత్తవి కాకుండా కూడా మరో 2,500 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఆపర్చునిటీ కలిగించారు. దాదాపు 2,500 మంది ఉద్యోగస్తుల్ని మనం తీసుకోవటం జరిగింది. జూన్ 30 వరకు 86 అవుట్ ఆఫ్ 336 86 మాత్రమే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్. కానీ ఈరోజు వచ్చేప్పటికి 214 అంబులెన్సులు అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఉన్నాయి. శిశు మరణాలు తగ్గించడానికి, మాతృమూర్తుల మరణాలు తగ్గించడానికి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డెలివరీ మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తగ్గించడానికి జిల్లాకి 2 నియోనెటల్ అంబులెన్సెస్ కూడా కేటాయించడం జరిగింది. ఇటువంటి 1,088 అంబులెన్సెస్ ప్రపంచంలో ఒకే ఒక రోజున ఒక స్టేజ్ మీద ఇంతవరకు ఇటువంటి అంబులెన్సెస్ ఇనాగరేషన్ లాంచ్ జరగలేదు. ప్రజా రవాణా వ్యవస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ CITU అనుబంధ APSRTC కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆందోళన నిర్వహించింది. ద్వారకా బస్ కాంప్లెక్స్లో గల రీజనల్ మేనేజర్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. తమను కార్పొరేషన్లో చేర్చుకోవాలని, 2 నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రీజనల్ మేనేజర్కు ఓ వినతి పత్రాన్ని అందజేశారు. సార్, మేము ఇప్పుడు APSRTCలో మేమందరం కూడాను అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మేమంతా కూడాను మాకు గత 2 నెలలుగా కూడాను ఒక్క రూపాయి జీతం కూడా చెల్లించలేదు. తక్షణమే మాకు ఇప్పుడు జీతాలు అనేది చెల్లించాలి.
తర్వాత మాకు తక్షణమే విధుల్లో కూడాను చేర్చుకోవాలి, ఎవరిని కూడాను విధుల్లోకి రానివ్వట్లేదు. ఏమంటే మాకు పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి అంటున్నారు. ఆ తర్వాత గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు ఆప్కాస్ అనే స్కీమ్ కూడా పెట్టారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం. అందులో కూడా మమ్మల్ని ఎవరిని ఒక్కరిని కూడాను ఇంతవరకు చేర్చుకోలేదు. అది కూడాను చేర్చుకునేటట్టు చేయాలి. తర్వాత ఇప్పుడు చాలామంది రోడ్లు పడిపోయామండి మొత్తం అంతా కూడాను. ఈ రెండు నెలల జీతాలు అంటే మాకు ఎంతో కొంత వచ్చినా సరే ఇదే జీతం మీద మేము బ్రతకాల్సిన ఫ్యామిలీస్ మొత్తం అంతా కూడాను. ఒకసారి అందరూ ఆలోచించి మీరు కూడాను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేటట్టు చూడాలి. ఇప్పుడే ఇక్కడితో పోకుండాను మా ఉద్యోగాలకు గ్యారంటీ అనేది మాటతో కాకుండా రాతపూర్వకంగా ఏదైనా ఇస్తే మంచిదని మేము భావిస్తున్నాం. 7800 సార్ మొత్తం అంతా కూడాను, రాష్ట్రం మొత్తం అంతా కూడాను. మేము మా అందరూ అవుట్ సోర్సింగే. మమ్మల్ని అయితే వెంటనే విధుల్లోకి చేర్పించుకోవాలి సార్. ఇప్పుడు ఎలా అయితే ఆర్టీసీలో ఉన్న కండక్టర్స్ డ్రైవర్స్ అందరూ ఎవరి విధులను వాళ్ళు నిర్వహిస్తున్నారు, ఒక సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ కూడాను. మేము సంతకం పెట్టి వెళ్ళం, మేము మా ఉద్యోగాలు చేసే వెళ్తాం, మాకు జీతాలు చెల్లించండి అని మేము కోరుకుంటాం. ముంబైలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇళ్లు రాజగృహపై దాడి చేసిన ముష్కరులపై దేశద్రోహ నేరం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని నగరంలోని దళిత సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ దాడిని ఖండిస్తూ ఎల్ఐసి జంక్షన్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా వేదిక కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడుతూ ముష్కరుల మోకల అమానుష దాడిని తీవ్రంగా ఖండించారు. రాజగృహకు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారు ఈ రాజ్యాంగాన్ని ముంబైలో రాజగృహ కేంద్రంగా రచించారు. ఆ రాజగృహలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచవ్యాప్తంగా సేకరించినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలతో ఒక పెద్ద లైబ్రరీని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశానికి ఉన్నటువంటి పవిత్ర స్థలాలలో అతి ముఖ్యమైనది ముంబైలో ఉన్నటువంటి రాజగృహ. అటువంటి పవిత్ర స్థలం మీద 7వ తేదీన దుండగులు దాడి చేశారు. ఈ దాడి వెనుక ఖచ్చితంగా అంబేద్కర్ భావజాలాన్ని వ్యతిరేకించేటువంటి మనువాద ప్రేరేపిత కుట్రదారులు ఉన్నారు అని చెప్పి విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక అభిప్రాయపడుతూ ఆ దాడిని ఖండిస్తూ ఉంది. ప్రభుత్వం ఈ దాడిని పక్కదారి పట్టించడం కోసం పిచ్చివాడిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అది కూడా మనువదుల కుట్రగా మేము భావిస్తూ దాడి చేసిన వారిపై దేశద్రోహ నేరం కింద ఐపీసీ 120, 124, 125 ప్రకారం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో మరే ముష్కరుడు కూడా ఆ భవనం వైపు దుష్టశక్తితో కన్నెత్తి చూడకుండా తగినటువంటి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహ మీద దుండగులు కావాలని దాడి చేశారు. ఈ దుండగుల దాడి వెనకాతల సూత్రధారులు పాత్రధారులు లేకుండా పోలేదు. వారిని పట్టుకోవాలి. ఆడు పిచ్చోడని చెప్పి మీరు ప్రకటనలు ఇస్తే సరిపోదు. ఎప్పుడు కూడా రాజగృహ చుట్టూన పోలీసు ఇంటెలిజెన్స్ ఉండాలి. దేశ ప్రపంచ దేశాల నుంచి మన దేశం నుంచి వేలాది మంది వెళ్ళి ఆయన గృహాన్ని చూస్తూ ఉంటారు, లైబ్రరీని. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశ రచన రాజ్యాంగ రచన చేసి ఈ 130 కోట్ల మంది జనాలకి, పక్షులకి, జంతువులకి కూడా రక్షించినటువంటి అంతటి మహనీయుడి తాలూకు ఇంటి మీద దాడి చేశారంటే ఇది భారత రాజ్యాంగం మీద, భారతదేశం మీద దాడే. గాజువాగ అక్కిరెడ్డిపాలెకు చెందిన సర్వసిద్ధి మురళీకృష్ణపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఆస్తి వేధింపుల కేసు నమోదైంది. వివరాల్లోనికి వెళితే తల్లి అప్పల నరసమ్మ తనకున్న 300 గజాల స్థలాన్ని కొంతకాలం కిందట ముగ్గురు కొడుకులకు సమానంగా పంచిపెట్టింది. పెద్ద కొడుకు మోహన్ రావు తన వాట కింద వచ్చిన 100 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే 7 కాలం క్రిందట ఆయన మరణించారు. భార్య వరలక్ష్మి ఇద్దరు ఆడపిల్లలతో జీవనం సాగిస్తూ ఉంది. ఆ స్థలాన్ని పెద్ద కూతురు పెళ్లి కోసం వరలక్ష్మి అమ్మకానికి పెట్టారు. దానిని తన మరిది మురళీకృష్ణ అడ్డుకోవడమే కాకుండా తల్లి, అన్నయ్య, వదినలపైన ప్రతిరోజు వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇది భరించలేని కుటుంబ సభ్యులు మురళీకృష్ణపై గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాకు 100 గజాల ప్లేస్ మా అత్త మామగారు మాకు రాసిచ్చారండి. ఆ 100 గజాల ప్లేస్లోని మేము ఉందామనేసి అసలు మెటీరియల్ బాత్రూమ్లు అయ్యి సౌకర్యం లేదనేసి ఆడపిల్లలతో ఉన్నాను కదా అనేసి మెటీరియల్ వేయించానండి. ఇసుక, సిమెంట్, ఇటుక వేయించాను. అవి అమ్మేసుకున్నాడు, ఇటుకని చెదక్కొట్టేశాడు మా మరిది మురళీకృష్ణ, సరస్వతి మురళీకృష్ణ. అవన్నీ పాడు చేసి మమ్మల్ని ఆ దగ్గరికి రానోకన్నా చేశాడండి, వెళ్ళగొట్టేస్తున్నాడండి. ఎవరైనా పోయిన అమ్మేసుకుందాము, పిల్ల పెళ్లి నిమిత్తం అమ్ముకుందాము, ఎవరికైనా ఇచ్చేద్దాం, మమ్మల్ని రానోట్లేదు కదా అనేసి ఎవరినైనా తీసుకొచ్చినా వాళ్ళని ఎండలు తగిలి వస్తున్నాడండి.
అప్పు ఉంది, అప్పు తీర్చుకోవాలా, పిల్లకి పెళ్లి చేయాలి, అలాగని మేము ఆలోచించి ఆ పిల్ల పెళ్లి నిమిత్తం అమ్ముదాం అనేసి అప్పు తీర్చుకుందాం అనేసి ఎవరైనా తీసుకెళ్తే వాళ్ళని నెలదేలేస్తున్నాడు అండి. మరి నాకు ఆధారం ఏదైనా ఇప్పించగలిగితే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము, మరి వాళ్ళు ఏమైనా న్యాయం చేస్తారేమో అని ఆశపడుతున్నాం. మరి నాకు 300,000 ఉంటే ఆస్తి, 300,000 ఆడు పెళ్లి చేసుకుంటామంటే పిల్లడు ఉన్నాడు, పని చేసుకుంటామంటే రాలేదు, రాకపోతే ఇంక ఇదేటాను పిల్లలు పెళ్ళిళ్ళకి ఎదుగున్నారని పెళ్ళిళ్ళకి ఎదుగున్నారనేసి అది ఆ అబ్బాయి 100 గజాల అబ్బాయికి రిజిస్ట్రేషన్ చేసినాను. ఆ రిజిస్ట్రేషన్ చేసిన దగ్గర నుంచి నన్ను ఇల్లు ఎక్కడం లేదు, నన్ను కొట్టడం తిట్టడం, నా గింజి కాసుకొని తాగని లేదు, నా ఇంటి పట్టిన లేదు. లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని, ఇటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ సర్కారు ప్రకటించిన ఆత్మ నిర్భర్ ప్యాకేజీ నిలదొక్కోవడానికి ఎంతగానో సహాయపడిందని మాజీ పార్లమెంట్ సభ్యులు కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. లాసన్సీబే కాలనీలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆత్మ నిర్భర్ ప్యాకేజీ వల్ల స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో నడుస్తున్నాయని చెప్పారు. ప్రముఖులంతా ఈ ప్యాకేజీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని గుర్తు చేశారు. దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు, ఏ ఏ వర్గాలు దాని వలన లబ్ధి పొందొచ్చు అనేటువంటి విషయాలు సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలకి మీ ద్వారా తెలియజేయాలని, ఆ ప్యాకేజీ ద్వారా మన రాష్ట్రం కూడా ఎక్కువ మంది లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ఆర్థిక రంగాన్ని కూడా నిలదొక్కునే విధంగా ఇవాళ చేస్తుంది. గ్రీన్ షూట్స్ ఇన్ ఎకానమీ ఇవాళ దేశంలో కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు పాజిటివ్గా స్పందిస్తున్నాయి, సెన్సెక్స్ నిఫ్టీలు పెరిగాయి, అనేక కంపెనీల షేర్లు ధరలు పెరిగాయి. దీనితో పాటుగా IMF ముఖ్య ఆర్థిక సలహాదారు గోపీనాథ్ గారు, ఆమె కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తూ భారతదేశంలో ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి యొక్క ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్ భారత ఆర్థిక రంగం నిలదొక్కేందుకు ఉపయోగపడుతుంది అనేటి అటువంటి వ్యాఖ్య కూడా వారు చేశారు. నిన్న ప్రఖ్యాత బ్యాంకర్ HV కామత్ గారు ప్రధానమంత్రి గారు ప్రకటించిన ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ వలన భారతదేశంలో ఆర్థిక రంగం నిలదొక్కునే పరిస్థితి ఉంది, ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అనేటువంటి వ్యాఖ్య కూడా కామత్ గారు చేశారు. జనధన్ ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది లబ్ధి పొందినట్లు MLC మాధవ్ చెప్పారు. లాసన్సీబే కాలనీ బీజేపీ కార్యాలయంలో మాధవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆత్మ నిర్భర్ భారత ఫలాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని, తొలుత ఈ ప్యాకేజీపై విమర్శించిన వారి నోళ్లు ఇప్పుడిప్పుడే మూతపడుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర పథకాలను తమ పథకాలుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడం భావ్యం కాదని, కేంద్ర ప్రభుత్వం సహకారంతో అని చెబితే సబబుగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఏదైతే ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఉందో దాంట్లో భాగంగా అందరూ కూడా దీన్ని పెద్దగా విమర్శించడం జరిగింది. దీనికి సౌండ్ ఎక్కువ, సినిమా లేదని చెప్పి అనేక మంది ప్రతిపక్ష నాయకులు పెదవి విరిస్తే, దీన్ని ఒక నెలలో పూర్తిగా గ్రౌండ్ చేయాలి, దీనికి సంబంధించిన అన్ని కేటాయింపుల్ని కేటాయించి ముందుకెళ్ళాలి అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే 115,000 కోట్ల రూపాయలు ఆ విధంగా శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో సుమారు 62,000 కోట్ల రూపాయలు డిస్బర్స్మెంట్ చేయడం కూడా జరిగింది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కూడా సుమారు 6,000 కోట్లపైగా ఆల్రెడీ శాంక్షన్ అయ్యి బెనిఫిషరీస్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా సుమారు 9,000 మంది ఆ విధంగా బెనిఫిట్ తీసుకొని ఏదైతే కొల్లేటరీ లోన్ ఉందో దాన్ని అందరూ కూడా పొందడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున ఇవి ఇచ్చే విధంగా బ్యాంకులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం ఏదైతే ఆత్మనిర్భర్ ప్యాకేజ్లో ఉండే అంశాలన్నీ కూడా బ్యాంకింగ్ సెక్టర్ ద్వారా ముందుకెళ్లే విధంగా అనేక చర్యలు తీసుకున్నారు. ఆ విధంగా బ్యాంకింగ్ సెక్టర్ అన్నిటికీ కూడా ఆ విధంగా లిక్విడిటీ పెంచారు. జర్నలిస్టుల హక్కుల దినోత్సవం సందర్భంగా హక్కుల పరిరక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ APWJF విశాఖ శాఖ కలెక్టర్ కార్యాలయంలో DRO శ్రీదేవికి ఓ వినతి పత్రాన్ని అందజేసింది. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీనిబాబు, నగర అధ్యక్షులు నారాయణ DROకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గంటల శ్రీనిబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కేంద్రం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ జర్నలిస్టుల హక్కుల దినోత్సవాన్ని ఈరోజు ఎలక్ట్రానిక్తో పాటు ప్రింట్ మీడియా కూడా అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా నిరసన దినోత్సవాన్నే హక్కుల దినోత్సవంగా కూడా మార్చి
రోజును నిర్వహించాలని చెప్పేసి జాతీయ కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరి జర్నలిస్టుల హక్కులకు సంబంధించిన వినతిపత్రాన్ని డిఆర్ఓ శ్రీదేవి గారికి అందజేయడం జరిగింది. మరి మా కార్యవర్గ సభ్యులంతా కూడా ఆ వినతిపత్రంలో తమ సాధక బాధకాలన్నీ కూడా తెలియజేశాం. ప్రధానంగా ఏవైతే జర్నలిస్ట్ అనే పదం తీసి దాంతో పాటు కార్మిక హక్కుల చట్టాలకు సంబంధించిన 4 కోడ్లు ప్రవేశపెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని పునఃసమీక్ష చేయాలని మరి కోడ్ల సిస్టమ్ తీసి గతంలో మాదిరిగానే వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ని పునరుద్ధరించాలని కోరుతున్నాం. ఈ కరోనా ఫలితంగా దాదాపు ప్రింట్ కమ్ ఎలక్ట్రానిక్ మీడియా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరిపోయింది. దేశవ్యాప్తంగా పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా మనుగడ చాలా దుర్లభంగా ఉంది. ఈ నేపథ్యంలో యాజమాన్యాలు ఉద్యోగులను తొలగించడం, లేఆఫ్ ప్రకటించడం, సగం రోజులకే పనిచేయమని చెప్పడం, సగం జీతాలు ఇవ్వడం, చాలామందికి ఉద్యోగస్తులను తొలగించడం, హిందూ లాంటి పేపర్ కూడా ఉద్యోగస్తులను తొలగించడం దురదృష్టకరం. ఈనాడు లే ఆఫ్ ప్రకటించింది. ఇలాగ అన్ని సంస్థలు కూడా మన జర్నలిస్టులని చాలా ఆర్థిక ఇబ్బందులు గురి చేస్తుంది. ఈరోజు మన దేశవ్యాప్తంగా కూడా మనం నిరసన దినం పాటిస్తున్నాం. మన డిమాండ్స్, మన తాలూకా బాధ్యతలు, హక్కుల మీద జిల్లా కలెక్టర్కి వినతి పత్రాలు ఇవ్వాలని మన స్టేట్ కమిటీ పిలిపించింది. ఆ నేపథ్యంలో ఈరోజు మనం విశాఖపట్నం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాల్లో కలకలం, వైరస్ బారిన పడిన సిబ్బంది, 2 ప్రధాన ఆసుపత్రుల ల్యాబ్లు మూసివేత. నిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి, నేడు ఫైనాన్స్ వ్యాపారి, ప్రశాంత నగరంలో కిడ్నాప్ కలకలం. నాడు కలకల, నేడు వెలవెల, ఆనందం ఆహ్లాదం పంచే పార్కులపై కరోనా దెబ్బ. పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటండి. సాగర తీరంలో మొక్కలు నాటిన విజయసాయి, మంత్రి అవంతి. ప్లాస్టిక్ నిషేధంపై ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్తోనే అవగాహన. సాగర తీరంలో విశేషంగా ఆకట్టుకుంటున్న ప్లాస్టిక్ బాటిల్ చేప. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.